రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ అధ్యాయంలో సంఖ్య అంటే జ్ఞానం అని అర్థం. సంఖ్య అంటే లెక్క అని ఒక అర్థం. అనాత్మ వస్తువులేవో ఆత్మవస్తువేదో. అనాత్మ వస్తువులు అనగా ప్రకృతి ఎన్ని రకాలుగా ఉన్నదో ప్రకృతి తత్వం వాటిని గణించి అంటే పంచవింశ పురుష అంటూ ఉన్నది. 25వ తత్వం ఆత్మ అని. 24 తత్వములేమో ప్రకృతి, 25వ వాడు ఆత్మ, 26వ తత్వం సర్వేశ్వరుడు అని చెప్పి నిరూపించినాయి. కాబట్టి ఆ సంఖ్యతో కూడినటువంటి విషయం కనుక సాంఖ్యయోగము అని పేరు. తరువాత ఆత్మ విచారణ చేసేటటువంటి యొక్క అధ్యాయం కనుక ఆ ఆత్మజ్ఞానమును ఆత్మ ఎట్టివాడు దాన్ని వివేచిస్తూ ఉన్నది కనుక ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించేది కనుక కాబట్టి కూడా సాంఖ్యయోగము అని చెప్పి దీనికి పేరు వచ్చింది. దీని ఎందు ఆ ఆత్మస్వరూప వర్ణనం చేయబడుతూ ఉన్నది. తరువాత స్థిత ప్రజ్ఞుడైనటువంటి యొక్క ఆత్మస్వరూపమేమో ఆ విషయమంతా కూడా ప్రతిపాదింపబడబోతూ ఉన్నది కనుక ఈ యొక్క దీనికి సాంఖ్యయోగం అనే యొక్క పేరు ఇచ్చారు. అర్జునునకు దుఃఖం కలిగింది అంటే దీనివల్ల అజ్ఞానం వలన కలిగింది దుఃఖం. ఏమి అజ్ఞానం? వీళ్ళందరినీ నేను చంపవలసి వచ్చేనే చంపబోతూ ఉన్నాను కాబట్టి దీని వలన మనకు మహాపాతకం వస్తూ ఉన్నది. పాతకాన్ని పాపాన్ని అనుభవించవలసి వస్తూ ఉన్నది అని చెప్పి దుఃఖం కలిగింది. దుఃఖం కలగ దుఃఖానికి హేతు ఏమిటయా అంటే అజ్ఞానమేనన్నారు. అజ్ఞానం వలన దుఃఖం, జ్ఞానం వలనేమో ఆనందం. వాటి కార్యములవి ఏమి అజ్ఞానము అంటే ఈ దేహములే ఆత్మ అనేటటువంటి అజ్ఞానం ఆవరించింది ఇప్పుడు అర్జునునకు. ఆత్మలు వేరు, ఈ దేహములు వేరు, ఈ దేహములు నశించిపోయేవి, ఆత్మ శాశ్వతము, అది నశించిపోయేది కాదు, అది ఒకప్పుడు కూడా నశించిపోయేది కాదు అని చెప్పి తెలిసి ఉంటే దుఃఖపడవలసిన పని లేదు. కాబట్టి ఇప్పుడు ఈ శరీరములే, ఈ దృష్ట్యా మానవులైనటువంటి యొక్క శరీరములే ఆత్మలు అని చెప్పి ఇదే దేహాత్మ భ్రమ అంటారు. దేహాత్మ భ్రమ అంటే దేహమే ఆత్మ తాను అని అనుకోవటం. ఈ దేహాన్ని తాను, తాను అంటే లోపల ఉన్నటువంటి వాడు విలక్షణ స్వరూపుడైనటువంటి ఆత్మ ఉన్నది, అది ఆత్మను ఈ దేహమే అని చెప్పి భావించటం ఉన్నది. దాన్ని దేహాత్మ భ్రమ అంటారు. దానివల్లనే ఈ దుఃఖములన్నీ కలుగుతూ ఉన్నాయి. ఈ భ్రమ వలనే వాడు వేరుగా ఉన్నాడు. మనకు కలిగేదంతా దేనికి కలుగుతుందో, ఏ బాధ కలిగినా ఏ సుఖం కలిగినా అంతా శరీరానికే కలుగుతుంది తప్ప ఆత్మకేమీ కలగదు. తద్వారాగా శరీరానికి కలుగుతూ ఉంటే వాడు సాక్షిభూతుడుగా మాత్రం చూస్తూ ఉంటాడు లోపల. అంతేగాని వాడికి సరాసరిగా పోయేది అంటదు. కనుక వాడు వేరు, మా ఈ యొక్క శరీరం ఆ మనము అని చెప్పబడేటటువంటి ఆత్మ వేరు, ఈ యొక్క పైన ఉన్నటువంటి యొక్క తొడుగు వేరు, ఇది ప్రకృతి ఆ నేను కాదు అని చెప్పి తెలుసుకోగలిగినటువంటి వానికి అంత బాధ ఉండదు. అందువలన ఇప్పుడు అర్జునునికి కలిగినటువంటి యొక్క ఆ అజ్ఞానం నివర్తింపజేయవలను వంటి, దుఃఖమును పోగొట్టవలను వంటి, ఆ శాంతి ఉన్నది పరమశాంతిని పొందింపవలను అంటే ఇంకొక మార్గం లేదన్నారు. దేనికంటే ఆత్మజ్ఞానోపదేశం కంటే ఇంకొక మార్గం లేదు. ఇతర ఖండముల్లో ఇప్పుడు మనకు దేశంలో ఇతర ఖండముల్లో అపారమైన ధనం ఉంది. ఇప్పుడు అమెరికా మొదలైనటువంటి యొక్క ఆ దేశముల్లో అపారంగా ధనాన్ని సంపాదించారు. కానీ వాళ్ళకు ఏమాత్రము శాంతిని ఇది లేదు. వాళ్ళే చెప్పుకుంటున్నారు ఏమాత్రము శాంతి సుఖములనేవి మాత్రం లేవు. ఎందువలన అంటే అక్కడ ఉన్న వ్యవస్థ అంతా అలాంటిది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది అంటే భార్యాభర్తలు, తరువాత పితాపుత్రులు అనగా పిల్లవాడిని పెద్దవాడయ్యేవరదాకా తండ్రి పోషించాలి. తండ్రి పెద్దవాడైపోయిన తరువాత కుమారుడు ఆ బాధ్యతంతా వేసుకొని వాడి యొక్క బాధలన్నీ కూడా నిర్వర్తింపజేస్తూ పోషిస్తాడు.
ఈ వ్యవస్థలు ఏవీ లేవు అక్కడ. ఈ వ్యవస్థలు ఏవీ లేని ఎవడికి వాడే, ఎవడు వాడు సంపాదించుకోవటం, వాడి యొక్క జీవయాత్రను సరిపెట్టుకోవటం. ఆ కారణం చేత అక్కడ ప్రేమ పాత్రు ఒకడి మీద ఒకడికి ప్రేమ అనురాగం ఇలాంటివి ఏవీ లేవు. ఎవడి కావా వాడిది అయినప్పుడు ఇంకా ప్రేమ ఏమిటి, ఏమీ ఉండదు. ఈ అనుబంధం అనేది ఏది కూడా లేదు. తరువాత ఆత్మ విషయమైనటువంటి యొక్క వివేచన అసలు లేదు. ఆ కారణం చేత వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యొక్క ఈ ప్రకృతి సిద్ధాంతంలో సైన్స్లో ఎంత పైకి పోయినప్పటికీ వాళ్లకు ఆ సుఖశాంతులు లేవు అని చెప్పి ఈ యొక్క భారతీయ సంస్కృతిని దీన్ని పట్టుకొని దీనిలో ఉన్నటువంటి యొక్క ఆనందము, దీనిలో ఉన్నటువంటి యొక్క శాంతి మరియు దాంట్లో లేదు అని వాళ్ళంతా కూడా దీని కొరకై ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక అటువంటి యొక్క దుఃఖమును నశించిపోవలను అంటే ఏమిటయా అంటే పరమ సాధనం, ఆత్మజ్ఞానమే పరమ సాధనం. దుఃఖములకన్నిటికీ కూడా నశించిపోవలను అంటే ఆ ఆత్మ విషయకమైనటువంటి యొక్క చర్చ ఉన్నది అది అది తెలుసుకుంటేనే, ఆత్మ విషయాన్ని తెలుసుకోగలిగితేనే వీడికి అప్పటికైనా శాంతి. లేకపోతే ఏమీ లేదు. దుఃఖమయమైనటువంటి యొక్క ఈ సంసారం నందు జీవయాత్రను గుచ్చుకొని పోవలసిన వాడే తప్ప ఆ సుఖమును పొందలేడు, శాంతిని పొందలేడు. ఆ కారణం చేత ఇప్పుడు అర్జునునకు కలిగినటువంటి యొక్క దుఃఖాన్ని నివర్తింపజేయవలను అంటే అజ్ఞానంతో కలిగింది కనుక ఆ అజ్ఞానం నశించిపోవాలి. అజ్ఞానం నశించిపోవాలను అంటే జ్ఞానమును ఉపదేశించాలి. దానికి దానికి చీకటి తొలగిపోవాలను అంటే వెలుతురు రావాలి, సూర్యోదయం కావాలి. లేకపోతే మనం ఎన్ని చేసినప్పటికీ అది తొలగదు. అలాగే ఈ అజ్ఞానము నశించిపోవలను అంటే జ్ఞానోపదేశం చేయాలి. ఆ కారణం చేత ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి ఆరంభించారు అర్జున్ యొక్క దుఃఖాన్ని నశింపజేయటానికై. అది తప్ప మరి ఒకటి సాధనం లేదు కనుక ఆ జ్ఞానోప ఆత్మ విషయమైనటువంటి యొక్క జ్ఞానం ఉన్నది, దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు భగవానులు. సంజీవ వాచ, సంజీవుడు అంటూ ఉన్నాడు, తం తథం కృపయా విష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విశీదంతమిదం వాక్యం వాచ మధుసూదన. ఆ కృప ఉన్నది, దయ, దాని చేత ఆవరింపబడ్డాయట అర్జునుడు. ఏది భూత దయ, వీళ్ళని అందరినీ చంపవలసి వచ్చని, చంపవలసి ఉన్నది కాబోలు మనము అని ఆ దయ చేత ఆ అర్జునుని యొక్క హృదయం అంతా కూడా నిండిపోయిందట. అశ్రుపూర్ణ కులక్షణం ధారధారగా పడుతున్నాయట కనుల వెంట. ఇది నీరు ఆ కంటి వెంట ధారాపాతంగా స్రవిస్తూ ఉన్నాయి అశ్రువులు. అలా ఏడుస్తూ ఉన్నాయట, దుఃఖపడుతూ ఉన్నాయట. విషీదం తమిదం వాక్యం, అలా ఆ కనిపిస్తూ ఆ విషీదంతం దుఃఖపడుతున్నటువంటి యొక్క అర్జున్ని గూర్చి ఉవాచ మధుసూదన. ఆ మధుసూదనుడు నాడి మధు అనే యొక్క రాక్షసుని సంహరించినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు వాచ మాట్లాడుతూ ఉన్నారట అర్జునుడితో. శ్రీ భగవాను వాచ కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరమర్జున. కృతస్త్వా కస్మిలమిదం విషమే సముపస్థితం, ఛీ 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 అన్నారట ఆ స్వామి ఆ అర్జున్ యొక్క చిరుని చూచి. ఛ ఛ, అదే ఏమిట్రా ఇది, కృతస్త్వా కస్మిలమిదం, ఇంత పనికి మాలిన తనం నీకు ఎందుకు వచ్చిందో అర్జున, ఇంత రోత ఎందుకు వచ్చింది నీ దగ్గర, ఎందువల్ల అంటే అర్జునుడేమనుకుంటున్నాడు,
నేను చాలా గొప్ప గుణములు గలవాడను అని భావించి కదా ఈ ఉపన్యాసం అంతా ఇచ్చింది. ఎందువలన నేను ఆ చాలా గొప్పవాడను, ఆ గొప్ప గుణములు నా యందు ఉన్నాయి, ఆ కారణం చేత వీరి యందు అందరి యందు దయ కలిగి నేను ఇప్పుడు విరమించుకోవటం చాలా గొప్ప విశేషము, యుద్ధం విరమించుకోవటం గొప్ప విశేషము అని భావించాడు అర్జునుడు. దాన్ని ఎంత రోత నీకు ఎందుకు వచ్చిందో అర్జున అంటూ ఉన్నారట ఆ శ్రీకృష్ణ స్వామి వారు. ఏ సమేతము పచ్చితం విషమే సముపస్థితం, విషమకాలము నుండి వచ్చిందో అయి నీకు, రాదగిన కాలం కాదు ఇది. ఇప్పుడు నీవు పొందినటువంటి భావన ఉన్నదే అది ఇప్పుడు పొందదగింది కాదు, విషమం ఇది. విషమ కాలము నుండి కాని కాలంలో వచ్చిందయ్యా నీవు, చాలా రోత నీ విషయం ఉన్నదే. ఇప్పుడు నీవు మాట్లాడినటువంటి యొక్క విషయం అంతా కూడా చాలా అసత్య గర్హింపదగినటువంటి యొక్క విషయం. అసలు ఎలా వచ్చింది నీకు ఇది? అనార్యయుష్టం, పెద్దలైనటువంటి వారెవరు కూడా దీన్ని అంగీకరించరు. ఆర్యులున్నారే వాళ్ళెవరు కూడా దీన్ని ఆమోదించరు, ఆచరించరు. అస్వర్గ్యం, స్వర్గహేతువు కాదు, పుణ్యలోకములకు పుణ్యలోక ప్రాప్తికి హేతువు కాదు. అకీర్తికరమర్జున, కీర్తికరము కాదు లోకంలో నీవు నీ యొక్క పరిస్థితి ఉన్నదే. నీవిప్పుడు భావించినటువంటి యొక్క విషయం అది పెద్దలు మూడు విధాలు ఉండాలి లోకంలో దాన్ని చేసే పనికి. పెద్దలు చేసి ఉండాలి దాన్ని, అది పెద్దలైనటువంటి వారు ఆచరించి ఉండాలి, లేదా పుణ్యలోక సాధనకు హేతువుగానైనా ఉండాలి. పెద్దలు ఆచరించకపోయినప్పటికీ పుణ్యలోకములకు ఆ పారలౌకికములైనటువంటి యొక్క సుఖములకు హేతువుగానైనా ఉండాలి, లేదు అదికు లేకపోయినప్పటికీ కీర్తికరంగానైనా ఉండాలి లోకంలో. లోకములు అందరూ ఆహా చాలా మంచి పని చేశాడు సుమా అని చెప్పి సంతోషించేటట్టుగా కీర్తికరంగానైనా ఉండవలసి ఉన్నది. ఈ మూడు ఉన్నాయి, నేను ఇప్పుడు యుద్ధాన్ని విరమిస్తే అని భావించాడు అర్జునుడు. అది దుర్యోధనాదులు నీచుడు, పరమలోకులు, వాళ్లకు తెలియకపోయినా మాకు తెలియవద్దా అంటూ ఉన్నాడు. దీంట్లో ఏం తెలుతున్నది? వాళ్ళు అనార్యులు, అది వాళ్ళకి తెలియదేమీ కూడా. కాబట్టి ఆర్యకులమునందు ఆర్యులమైనటువంటి యొక్క మాకు తెలియవద్దా అంటే పెద్దలు చేయవలసినటువంటి యొక్క పని ఇదేను అని భావించినట్టుగా అయింది. తరువాత వీళ్ళందరినీ బంధు స్వజనాన్ని, ఆ గురువులను, తాతలను, తండ్రులను, వీళ్ళందరినీ చంపినందువలన ఆ మహాపాపం మనకు ప్రాప్తిస్తూ ఉన్నది. ఆ యొక్క స్వర్గాది ఉత్తమ లోకములు పోయి నరకే నేతం వాస నరకలోక గాములవై పోవలసి వచ్చును యుద్ధం చేసినందువలన అని చెప్పాడు. కానీ ఇది అసర్గ్యం అంటున్నారట, నీవు ఇప్పుడు చెప్పావే యుద్ధం మానుకుంటానని, దీనివలన నీకు మానుకున్నందువలన స్వర్గము రాదు. మానుకుంటే రాదు స్వర్గం, స్వర్గహేతువు కాదు ఇది మానుకోవటం. యుద్ధం చేయటమే స్వర్గహేతు అంతే తప్ప మానుకున్నందువలన అస్వర్గ్యం అన్నారట, ఇది ఉత్తమ లోక ప్రాప్తికి సాధనము కాదు. అకీర్తికరమర్జున, కీర్తికరం అని అనుకున్నావే, అది చాలా ఆ అర్జునుడు భూతదయగలిగినటువంటి వాడై వదిలేశాడు మొత్తాన్ని యావత్తు కూడా, ఎంత మహాపురుషుడు అని చెప్పి లోకం కొనియాడుతుందని అనుకున్నావే, అలా కొనియాడదు. నీకు అలా కీర్తిని ఎదిరి ఇప్పుడు విరమించావు అంటే అలా కొనియాడకపోగా నీకు అపఖ్యాతికి హేతు అవుతుంది ఇది. కాబట్టి ఆ కీర్తికరమర్జున అన్నారట, నీకు కీర్తి లేదు ఇందులో, ఇలా మానుకున్నావు అంటే యుద్ధాన్ని నీకు కీర్తి లేదు, స్వర్గాది ఉత్తమ లోకములు లేవు, పెద్దల యొక్క అంగీకారము లేదు, ఏది లేదు, ఈ మూడిట్లో ఏది కూడా ఉండదు. ఇప్పుడు యుద్ధాన్ని నీవు మానావు అంటే పూర్తి విరోధం అట అర్జునుని యొక్క భావానికి. ఆ శ్రీకృష్ణస్వామి వారు ఎత్తినటువంటి యొక్క ఆ ఎత్తుగడకు పూర్తి విరోధం, తల్లకిందులు. దేన్ని పనికిరాదని చెప్పి అనుకున్నాడో అది సంపూర్ణంగా చేయవలను అని చెప్పి, చేసి చేరవలను అని చెప్పి, ఏది పనికిరాదు అని చెప్పి భావించాడో అదే ప్రయోజనము అని చెప్పి నిరూపించబోతున్నారట. అందువలన
ఆ ఇద్దరికి కూడా ఒకరి అభిప్రాయానికి ఒకరి అభిప్రాయం విరుద్ధంగా ఉన్నదట. క్లైవ్యం ఆస్మగమపాద నైతత్వై ఉపపద్యతే తద్దం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పదం తప. క్లైవ్యం ఆస్మగమపాద పార్థ అర్జున క్లైవ్యం ఆస్మగమ క్లీబత్వమును పొందబోకవయ్యా. క్లీబత్వం అంటే అధైర్యమును పొందవద్దు, అధైర్యమును పొందకూడదు. నైతత్వై ఉపపద్యతే నీవో రణశూరిని ఎందు ఇలాంటి పిరికితనం ఉండవచ్చునా, అధైర్యం ఉండవచ్చునట్టయ్యా. క్షుద్ధం హృదయ దౌర్బల్యం ఈ హృదయ దౌర్బల్యం ఉన్నది, ఈ అధైర్యం, ఈ పిరికితనం క్షుద్ధం అన్నారట. అంత నీచమైంది ఇంకో లేదయ్యా లోకంలో. హృదయ దౌర్బల్యం అంటూ నీచమైనటువంటిది ఇంకొకటి లేదు. అధైర్యం అనేది చాలా నీచ గుణం, అది తనికి మారిన గుణం. పిరికితనం అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా మానవునకు. కనుక అక్షుద్ధం అన్నారట చాలా అక్షుద్ధమైనటువంటిది. అలాంటి నీకు ఎలా ప్రాప్తించింది? ఇలాంటి యొక్క అక్షుద్ధమైనటువంటి యొక్క హృదయ దౌర్బల్యం ఉన్నది, అది ఎప్పుడూ పనికిరాదు. హృదయ దౌర్బల్యం గలవాడు ఏ పని చేయలేడు, సాధించలేడు. హృదయ దౌర్బల్యం ఉన్నది, ఇది అవునో కాదో ఏమగునో మధ్యలో అని ఇలా పీకులాడేవాడు ఏ పని చేయలేడు అన్నాడు. ఎవడు చేయగలుగుతాడా అంటే ధైర్యాన్ని అవలంబించి ఉత్సాహవంతుడై ఆ కార్యమును పైన సర్వేశ్వరుడు నాడు. కనుక ఇది మంచి పని కనుక మనం చేయటం ఆరంభించడమే మన వంతు. దాన్ని నెరవేర్చేవాడు పైన భగవంతుడు నాడు. నెరవేర్చడు పని మనం చేసిన దాంట్లో తప్పు లేదుగా అనే ఉద్దేశం చేత ఎప్పటికప్పుడు ధైర్యాన్ని అవలంబించి చేసినటువంటి వాడు నాడే వాడు సిద్ధిని పొందగలడు. ఈ అధైర్యం అనేది పిరికితనం. వాడు పిరికితనం గలవాడు ఏం చేయగలుగుతాడు? అసలు ఏ పని చేయలేడు. వాడికి భయోత్పాతం ఎక్కువ. భయోత్పాతం అది ప్రవేశించింది అంటే సరే హృదయం ముందు ప్రవేశించిన తరువాత ఇక శరీరం కూడా మన స్వాధీనంలో ఉండదు. మన శరీరం కూడా స్వాధీనంలో ఉండదు. ఆ తండ్ర అలా చేసేస్తుంది. సరే సర్వేంద్రియములను బలహీనములు చేస్తాయి. మాకు చేతి దగ్గర గట్టు నరుగుతున్నారు, గట్టు నరుగుతున్నారు ఇద్దరు కూలి. నేను అవతల నిలబడినాను, వీళ్ళు నరుగుతున్నారు. సగం గట్టు నరికి తీసేస్తున్నారు. కొంచెం పెద్దగా ఉంది గట్టు. ఒక తోటకు పోయి కొంత నరికే వరకు బాగా అంతరా ఉంది సర్పం బాగు, అది దాంట్లో తిరుగుతుంది. ఆ మిగిలిన దాని ఆ కరువులో తిరుగుతుంది, సగానికి నరికేలుగా కనిపిస్తుంది. వరే వరే పావురా అన్న, అనే వరకు వాడు అంతవరకు దాకా చూడాల. వాడు దూచి అవతల దూచేశాడు. ఏమి పాము ఇది అని చెప్పి చూస్తే కొట్టేవాడు ఎవడు లేడు. వీళ్ళిద్దరూ నరికేవాళ్ళిద్దరూ దూరంగా పోయి నిలబడ్డారు. ఏమి పాము అని చెప్పి దూరంగా ఉండి చూస్తే తాతువ నల్ల తాతు ఇంతలా ఉంది. నల్ల తాతు నేను దూరంలోనే ఉన్నా, చాలా దూరంలో ఉన్నా, కానీ అక్కడి నుండి ఇంకా అవతలకు పోదామంటే నా కాడు రావట్లా, రావట్లా, పని చేయట్లా. తాతు బాము అనేసరికి ఇక ఇంకా కొంత దూరం అవతలకి దాటిపోదామని చెప్పి నడుద్దాము అంటే రావటం లేదే, సాధ్యపట్టలా. ఎందువల్ల అంటే అయిపోయింది వాటి పని. శరీరం నుండి ఎప్పుడైతే మనస్సు నందు పిరికితనం ఎప్పుడైతే వచ్చిందో వచ్చే వరకు ఇక పని చేయట్లా కాళ్ళు. ఇంకా ప్రక్కనే ఒకడు ఉన్నాడు, నాగలు దున్నుతున్నాడు వాడు. కేకేశారు వీళ్ళు, కేకేసే వరకు సన్నటి కర్ర, ఆ కర్ర తీసుకుని వచ్చాడు వాడు. వచ్చి ఏమిటండి అన్నాడు. పాముంది చూడరా, చూశాడు. చూస్తే తిరుగుతుంది అది ఊరికే అక్కడే. ఆ సన్నకర్ర పెట్టి ఒక్కటేశాడు, వేసేవరకు కింద పడి ఇంకా రెండు వేసాడు చచ్చిపోయి. ఎందువల్ల మనకి ఇంత పని అయింది ఏమిటి? వాడికో
ఏమి లక్ష్యం లేదు. ఎందువల్ల అంటే ఆ సన్నగరపు లేఖలేఖను 250 చంపేవాళ్ళు వారికి ఏమిటా అంటే ఆ ధైర్యమునందున్నటువంటి యొక్క గొప్పతనం అది. ఆ ధైర్య విహీనుడైనటువంటి వాడికో ఏది పని చేయదు ఎక్కడా కూడా. మా ఊళ్ళో ఒక అతను ఇద్దరు పడుకునున్నారట ఈ కళ్ళు తాడికి కాపల కళ్ళు తాడి ఓడ్చుకుపోతారుగా మరి పడుకుంటే దొంగ వచ్చి ఎక్కాడు పై వీళ్ళు లేకపోతున్నారు కదా అని చెప్పి వాడు ఎక్కాడు పై చూశాడు. ఇందులో ఒకడు చూచి రెండో వాడిని లేవగొట్టాడు. రెండో వాడిని లేవగొట్టి ఒరే దొంగ ఎక్కాడు పైకి నేను వెళ్ళి పిలుచుకొస్తాను మన వాళ్ళని ఇక్కడ ఉంటామంటరా. నేను ఉండలేనన్నా నేను ఉండలేను ఉండలేకపోతే పోయి పిలుచుకురా నేను ఇక్కడ ఉంటా వాడిని చూస్తూ ఉంటా నువ్వు పోయి పిలుచుకురారా పిలుచుకొస్తారేమని చెప్పి అంత చీకటిగా అంత దూరం పోయి ఒక కాలవ చిన్న తొట్టి కాలం ఉంటే ఆ కాలవలో పడిపోయాడు. పడిపోయాడు భయం పుట్టి భయోత్పాదం చేత పడిపోయి అక్కడే ఉన్నాడు. ఎంతసేపటికి వీడు వెళ్ళినవాడు రాడేమిట్రా అని చెప్పి వీడు చూశాడు. చూస్తే వాడు కిందకి వెళ్ళి లేచారే అని చెప్పి దిగొచ్చారు. దిగొచ్చేసాడు వాడు. దిగొస్తే దిగే కొంత దూరం వచ్చి దిగి అక్కడ నిలబడ్డాడు. వీడేమో కింద నిలబడ్డాడు ఎక్కడికి పోతావురా అని కొడతాడేమో అని చెప్పి మెల్లమెల్లగా దిగి దూకి పారిపోదామని ఉద్దేశంతో దూకపోయే వరకు ఒకటి దెబ్బేశాడు వీడు. ఆ దెబ్బ తప్పుకుని వాడు దూరంగా పోయి కర్ర గిట 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 గిర తిప్పి కొట్టే వరకు దెబ్బ తగిలితే చచ్చేవాడిని అని చెప్పాడు వాడు. కానీ తప్పుకున్నాడట. తప్పుకున్న తర్వాత పారిపోయాడు వాడు అంతు లేకుండా. వీడు అసలు ఏమై చచ్చాడు అసలు ఎవరిని పిలుచుకురాలేదే అని చెప్పి పోయి చూస్తే ఆ తొట్టి కాలంలో పడి అంటున్నాయట దొంగ 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 దొంగని కూడా రావటల్లా. ఆ కేకేస్తున్నాడు అన్నమాట జనాన్ని. అందులో గొనుగుతున్నాడు ఏమిటా అంటే రావటల్లా. గని కూడా రావటం లేదు. శరీరం తన అధీనంలో లేదు. ఏమిటా అంటే ఇది ఆ అధైయంలో ఉన్నటువంటి యొక్క దుర్గుణం. కాబట్టి ఆ అధైయమయ్యేది పరమనీచమైనటువంటి యొక్క గుణము అర్జున అది రాకూడదు. అది ఉత్తమ గుణం కాదు, చాలా నీచ గుణం, సామాన్య గుణం కూడా కాదు, నీచమైనటువంటి యొక్క గుణం. ఇది నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎలా వచ్చిందయ్యా నీకు? ఆ మహారణశూరుడవైనటువంటి యొక్క నీ అందు రావచ్చునా అసలు ఇది? ఇలాంటి యొక్క అధైర్యం అనేది పిరికితనం అనేది రావచ్చునా? నైతత్వ ఉపపద్యతి అన్నారట నీవు తగదు అర్జున, నీవు తగదిది. క్రైబ్యం మాస్మగమహ అన్నారట. ఆ క్రైబ్యము అంటే పిరికితనం అనే ఒక అర్థం, నపుంసకత్వము అని ఒక అర్థం. క్లేబహ అంటే నపుంసకుని కూడా అర్థం. అంటే పూర్వం ఒకసారి వచ్చింది నీకు క్రైబ్యం, నపుంసకత్వం వచ్చింది. ఏది విరాట్ నగరంలో వాళ్లకు ఆ యొక్క రంభ ఇచ్చినటువంటి యొక్క ఊర్వశి ఇచ్చినటువంటి యొక్క శాపానుసారంగా సంవత్సర కాలం అనుభవించవలసి వచ్చి ఆ విరాట నగరంలో అనుభవించావు. అప్పుడు నీ ఏది చేయటానికి సాధ్యం కాక ఆడపిల్లలకి ఆ యొక్క నృత్య గీతములు నేను నేర్పి అక్కడ సంచరించావు. అది మళ్ళీ వచ్చి తగులబడిందా ఏమిటి నీకు? అది అప్పుడే పోయిందని అనుకున్నాను, కానీ మళ్ళీ వచ్చిందా ఏమయ్యా నీకు ఆ క్రైబ్యం ఉన్నది? అది మళ్ళీ ఆ తిరిగి వచ్చిందా ఏమి అన్నారట. క్షుద్ధం హృదయ దౌర్బల్యం, క్షుద్ధం ఈ హృదయ దౌర్బల్యం అన్నది మహానీచమైనటువంటిది. ఆ కనుక దాన్ని చెత్వా అది పనికిరాదు, పనికిరానటువంటి యొక్క గుణం. దాన్ని తీసివేసుకొని ఉత్తిష్ట అన్నారట. లేవయ్యా దేనికి? యుద్ధం చేయటానికి. యుద్ధం చేయటానికి లే. ఆ పరంతప అన్నారట, నిన్ను చూస్తేనే ఆ పరులు నారే శత్రువులంతా కూడా తప్పించిపోతారే. అటువంటి యొక్క నీవు ఇటువంటి యొక్క స్థితికి దీనస్థితికి దిగదారిపోవచ్చునటయ్యా. దిగదారిపోవచ్చునా? నీ యొక్క పరాక్రమము, నీ యొక్క శౌర్యము, నీ యొక్క ఉత్సాహము, నీ ధైర్యము ఇవన్నీ కూడా ఏట్లో కలిసిపోయినాయ్యా. ఆ ఏట్లో కలిసిపోయినాయి? ఈ ప్రకారంగా ఇలా ఉన్నావు. ఆయన వివేకానందుడు నాడు మొట్టమొదటగా గీతను ఆరంభించేటప్పుడు మొట్టమొదటగా ఆ భగవానుడు ఎత్తినటువంటిది ఏమిటా అంటే క్షుద్ధం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట భారత అన్నారట. ఆ క్షుద్ధమైనటువంటి యొక్క హృదయ దౌర్బల్యం ఉన్నది, అది పనికిరాదు కనుక దాన్ని వదలవలెను మానవుడు. ఏమిటా అంటే ధైర్యమును అవలంబించవలసింది అని చెప్పి మొట్టమొదటి బోధ
ఆ మొట్టమొదటి బోధ ఏమిటే? ఆ సర్వేశ్వరుని యొక్క బోధ అంటే ధైర్యమును పొందవలసింది, అధైర్యమును విడనాడవలసింది. అధైర్యం పనికిరాదు, ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ధైర్యమును అవలంబించి ఉండవలను అని చెప్పి చెప్పాడు ఆయన. కనుక త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప, కనుక అటువంటి యొక్క ఆ అధైర్యం ఉన్నదే దాన్ని విడనాడి ఉత్తిష్ఠ లే లేవయ్యా అర్జున, ఏమిటి ఇది ఇంత తర్వాత చాచాచా చాలా అసహ్యంగా ఉంది నీ యొక్క పరిస్థితి. అర్జునో వాచ అన్నాడట. అనేసరికి అర్జునుడు అంటాడు, కథం భీష్మహం సంఖ్యే మధుసూదన యుషుభిః ప్రతియోచ్యామి పూజార్హ వదిసూదన ఆవభూ. అయితే ఇది రాత అంటారా? Thank you.